ఈ విద్యలన్నిటిలోనూ ఆరితేరినవాడు బోధిధర్ముడు. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిధర్ముడు. తన గురుమాత ఆదేశానుసారం బోధిధర్ముడు ఒక సుదినాన చీనా దేశానికి బయలుదేరాడు. అంతరార్థము లోకోపకారము గ్రహించిన మాతాపితరులకు నా కృతజ్ఞతాభివందనములు. ఇది నేను వ్రాసిన బోధి సంహిత. తగు సమయంలో సమాజానికి మార్గదర్శకమవుతుంది. మూడు సంవత్సరముల పాటు వివిధ ప్రయాసల కూర్చి ప్రయాణించిన పెదప బోధిధర్ముడు చీనాలోని నాన్యన్ గ్రామాన్ని చేరుకున్నాడు.